హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మంజుల పవర్ ఛానల్. ఎలా ఉన్నారందరూ? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఆశ్రమ వృద్ధులు మేము అందరూ కూడా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు నేను చిత్తూరుకు వచ్చాను ఫ్రెండ్స్. ఈ ఫ్యామిలీ మీకు తెలిసే ఉంది, అందరికీ చాలా వరకు మీ అందరిలో చూశారు ఈ ఫ్యామిలీ గురించి. కాబట్టి ఈ ఫ్యామిలీకి ఈరోజు మనమంతా సహాయం ఏం చేయాలా, ఏం చేద్దామన్నట్లుగా ఈరోజు వచ్చాను. వీడియో చివరి వరకు చూడండి. ఇంకోటి ఏమంటే, ఈ వీడియోని అందరూ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అందరి ద్వారా సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్. నా రిక్వెస్ట్ ఇది, ఆశ్రమ ఫౌండర్గా చెప్తున్నాను, రిక్వెస్ట్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? ఒకసారి ఈ బిడ్డను చూడండి, పసిబిడ్డని. ఏమాత్రం ఆ రెండు కాళ్ళు పనిచేయవు. ఆ బిడ్డని కాపాడేదాని కోసరమని తల్లిదండ్రులు, ఈ ఫ్యామిలీ మెంబర్స్ అప్పులు చేసి తిండికి లేనంత పరిస్థితి అయిపోయింది వీళ్ళకి. పాపం ఆ బిడ్డను గమనించండి మీరందరూ కూడా ఫ్రెండ్స్. లాస్ట్ టైం వచ్చినప్పుడు మామూలుగా వీళ్ళ ఇంటికి వచ్చే వరకు వీళ్ళకి ఎంత బాధలు కష్టాలు ఉండనే విషయం నాకైతే తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. మళ్ళీ మన వంతు సహాయంగా మన ట్రస్ట్ తరపు నుండి ఒక 1500 అనేది మనం ఇచ్చాము. అది పెద్ద అమౌంట్ కాకపోవచ్చు, కానీ ఆ అమౌంట్ అనేది వీళ్ళు ఎట్లా యూజ్ చేశారని ఇందాక ఈ అమ్మాయి చెప్తే నాకు అసలు ఆశ్చర్యంగా అనిపించింది. పెద్ద బాబుని స్కూల్కి పంపించలేదు అప్పుడు, ఏమంటే జాయిన్ చేయించాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది ఏంటంటే, దానికని ఆ డబ్బులు దానికి వాడుకున్నాం అన్నట్లు చెప్పింది అమ్మాయి. ఏమ్రా? అవును మేడం, మీరు ఇచ్చిన 1500 పెద్ద బాబుకి స్కూల్ యూనిఫామ్కి, బ్యాగ్కి, షూకి, దాంతో దాన్ని యూస్ చేసుకున్నాం మేడం. ఇప్పుడు చిన్న అబ్బాయికి ఇప్పుడు హెల్త్ బాగాలేదని చెప్తున్నారు కదా, ఈరోజు నేను అబ్బాయికి అంటే వాడికి కొంచెం అంటే కాళ్ళు అయితే రాదని ఇంకా డాక్టర్లే కన్ఫామ్ చేసిన తర్వాత మనం ఏం చేయలేము. ఇంకోటేమంటే భగవంతుడు కూడా ఆ అబ్బాయికి దాన్ని కన్ఫామ్ చేసేసాడు కాబట్టి మనం మన వంతుగా మనం ఏం చేయాలనేది మనం ఇప్పుడు చేయాలనుకుంటున్నాం. వాడికి ఫస్ట్ స్టార్టింగ్ హెల్దీ ఫుడ్ ఏదన్నా ఇద్దామన్నట్లుగా మంచి ఆహారం అనేది వాడి కోసమని తెచ్చాను నేను. ఫస్ట్ పిల్లలకి ఇవ్వండి, మీకు కూడా తెచ్చాను నేను, మీరు కూడా తినండి. పిల్లలకి ఏమేమి కావాలనేది వస్తువులు చాలా వరకు తెచ్చాను నేను. వాళ్ళకి బలం వచ్చేదానికి వాడు కొద్దిగా అన్న ఏమంటే కొంచెం ఈ స్టిక్స్ మీద నిలబడి నల్లగా నడవగలగాలనేది నా కోరిక. నడుస్తాడని కూడా నేను అనుకుంటాను, నడిస్తే బాగుంటుంది, వాడికి మంచి స్కూల్లో జాయిన్ చేపిద్దామనేది నేను అనుకుంటున్నాను. ఆ రకంగా చేద్దాము. ఇంకోటి ఏమంటే, మీకు ఇంటి అడ్వాన్స్ ఏదో కట్టలేదు, ఇంటి బాడీ కట్టలేదు అని వద్దనే శ్రీ ఇంటి ఖాళీ చేయమని చెప్పి చెప్పినారు అని లాస్ట్ టైం మీరు చెప్పారు. అది ఏమ్మా, ఏం విషయమా? ఇప్పుడేం చెప్తున్నారు వాళ్ళు? ఇల్లు ఖాళీ చేయి, ఇప్పుడు సారు వచ్చి నిలిచినారు, ఆయనే పిలిపించి నన్ను ఇల్లు ఖాళీ చేసేయండి మా, ఇంకో మీరు ఇస్తే కూడా మాకు వద్దు, వేరే ఇల్లు చూసుకోండి. నెల నెలకు మా వల్ల కట్టకుండా నెల నెలకు వాళ్ళని ఏమర్చేసాట అయిపోయింది మేడం. ఇప్పుడు 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 చెప్తే కూడా వాళ్ళకి నమ్మకం రాలేదు, మీరు ఖాళీ చేసే కావాలి మా అట అని చెప్పేసినారు. నాకేమో ఏడుపు వచ్చేసింది మేడం. సారు ఎంత ఎంత మా ఎంత కట్టాలి సార్ అటని ఆయనే అడిగినారు. సరే మేము చెప్తామని ఆయనకి చెప్పేదానికి అంత అర్థం కాలేదు. సరే నేను వస్తాను నా, నేను చెప్తానని ఇప్పుడు చెప్పేసి నేను వచ్చినాను మేడం. ఫ్రెండ్స్, సార్ అంటే ఎవరూ కాదు, మావారు, మా ఆయన. అంటే మేమిద్దరు కలిసి వచ్చాము చిత్తూరుకి. అంటే నేను కారులోనే ఉంటే ఇంకా మా వాళ్ళు వచ్చి, మా ఆయన వచ్చి అక్కడ షాప్ దగ్గర నిలబడి ఉంటే ఏమైపోయి మాట్లాడుతా. అంటే షాప్లో అంటే ఓనర్స్ కాదు వాళ్ళు, వాళ్ళు ఎవరో అంటే వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చారు వాళ్ళకి. ఆయన చెప్తున్నాడంట ఏమంటే ఖాళీ చేసేయమని చెప్పి చెప్తున్నాడంట. ఇంకా మా ఆయనే విన్నారు ఆ మాటలు కూడా. దానికనే మేమేమి అనుకుంటున్నామంటే ఇంకా నేనేమనుకుంటున్నానంటారా, ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేసేయమని చెప్తున్నారు కదా, పోనీలే మీరు ఖాళీ చేసేసి వేరే ఇంటికి వెళ్ళిపోండి. మీరు ఇప్పుడు వేరే వెళ్ళిపోతే అడ్వాన్స్ అనేది కొద్దిగా అమౌంట్ నేను మీకు ఇస్తాను, అడ్వాన్స్ పే చేసేదానికి. అక్కడ మీరు ఒక షాప్ వచ్చేలాగా చూసుకోండి, ఇల్లు అంగడి రూము వచ్చేలాగా చూసుకొని అక్కడ ఏమైనా మీకు వ్యాపారం పెట్టి ఇవ్వాలి. ఇంకోటి ఏమంటే, కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుందని పెద్దవాళ్ళు చెప్పినారు. ఇప్పుడు నేను ఎంత మీకు సపోర్ట్ చేయలేను, ప్రతి నెల సపోర్ట్ చేయలేను కాబట్టి మీ వంతుగా మీరు, నేను నా వంతు నేను చేస్తాను, మీ వంతుగా మీరు కష్టపడి ఆ అంగడి ఏదో ఇంప్రూవ్ చేసుకుంటే దాని ద్వారా మీ ఫ్యామిలీని మీరు పోషించుకోవచ్చు. నీ వంతుగా నువ్వు బయట పని చేస్తున్నావు, ఆటో డ్రైవర్గా పోతున్నావు, ఇంకా వీళ్ళు ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి బిడ్డలను పట్టుకొని వాళ్ళు ఏదో షాప్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆ షాప్ ఏమనేది మీరు డిసైడ్ చేసి నాకు చెప్తే దాని తర్వాత ఏం చేద్దామనేది ఆలోచించేద్దాము. ఈరోజు అయితే ఈ హెల్ప్ మీకు చేయగలను, చేస్తూ ఉన్నాను, ఏం చేస్తానని చెప్తాను. ఫ్రెండ్స్, లాస్ట్ టైం వీడియోలో అసలు వీళ్ళంతా ఓ ఒకటే ఏడుపులు, వీళ్ళ ఏడుపులు చూసి నేను కూడా ఏడ్చాను. ఇప్పుడేమంటే ఏదో ఒక మీ వంతుగా మీరు సహాయం చేస్తున్నారు మేడం, మీ తరఫున కొంతమంది మాకు సహాయం చేస్తున్నారు, వాళ్ళంతా కూడా వాళ్ళ ఫ్యామిలీలు అంతా కూడా చల్లగా ఉండాలి, వాళ్ళ బిడ్లు పాపలంతా కూడా చల్లగా ఉండాలి హెంపన్ అనేది. దీంట్లో వీళ్ళకందరికీ ఇప్పుడు నవ్వు మోకాలు వచ్చేసిందంట. దానికి అంటున్నారు వాళ్ళు ఏమంటే, లాస్ట్ టైం మీరు వచ్చినా మేము ఏడ్చాము, ఇప్పుడైతే అసలు చాలా హ్యాపీగా ఉంది మేడం ఇవన్నీ చూస్తుంటే అన్నట్లుగా చెప్తున్నారు. అంతే కదా ఫ్రెండ్స్, ఇంకోటి
ఏమంటే ఫ్రెండ్స్, మనం ఎక్కడికి పోయినా కూడా మనము నవ్వుకొని ఉండి వాళ్ళని కూడా నవ్విస్తేనే బాగుంటుంది, హ్యాపీగా ఉంటేనే కదా అందరూ బాగుంటుంది. ఏదో మనవంతుగా చేస్తామన్నట్లు మన ఉద్దేశము. ఇవన్నీ మామూలుగా డ్రై ఫ్రూట్స్, కొన్ని మామూలుగా ఏమంటే వీడికి బూస్టు, నెయ్యి, ఎగ్స్ ఇట్లా ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీయిస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే బిడ్డకి మామూలుగా హెల్తీ ఫుడ్ ఇస్తే వాడు కొంచెమన్నా కుదట పడతాడనేది నా ఉద్దేశము. దానికనే ఇంకా మామూలుగా ఇంటికి సరుకులు అయితే తెచ్చాను. ఇంకా మామూలుగా అయితేరా నీ వంతుగా నీకు మామూలుగా బిడ్డకి రోజు ఎగ్స్ బాయిల్ చేసివు, నెయ్యితో అన్నం పెట్టు, మామూలుగా పప్పు అవన్నీ కూడా తెచ్చినాను. డ్రై ఫ్రూట్స్ కూడా డైలీ వాడికి ఇవి ఇవైతే మామూలుగా లైన్ డేట్స్ ఉన్నాయి కదా, ఇవైతే రోజు ఇవి వాడికి, కొద్దిగా వాడికి బలం వస్తుంది. ఇంకా అన్నీ కూడా ఫ్రూట్స్ అంతా కూడా ఇచ్చేసుకో. ఈ బూస్ట్ రోజు పాలలో కలిపి, పాలకు నేను ఆడ షాప్ దగ్గర నేను డబ్బులు ఇచ్చేస్తాను వాళ్ళకి. మీ ఇంటి దగ్గర షాప్ ఉంది కదా, అక్కడ డబ్బులు ఇచ్చేస్తాను. వాళ్ళు డైలీ మీకు హాఫ్ లీటర్ ఇస్తారు. పొద్దున్నే కాల్ లీటర్ పాలు వాడికి తాపిచ్చేసి, సాయంత్రం కూడా కాల్ లీటర్ పాలు తాపిచ్చే ఖచ్చితంగా యూజ్ చేస్తే అంటే కొంచెం వాడికి బలం వస్తుంది. మీరు కూడా ఆ ఫుడ్ యూజ్ చేసుకోండి అంత మొత్తం ఐటమ్ అంతా. ఇప్పుడు మామూలుగా ఏమంటే మన ఫ్రెండ్స్లో కొంతమంది చెప్పారు, ఏమంటే మీ ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీరు పనికి పోవచ్చు కదా అన్నట్టుగా చెప్పినారు. దానికి నువ్వేమంటావు? నేను డిగ్రీ కంప్లీట్ చేసినాను మేడం, నేనైతే పనికి వెళ్తాను. అమ్మకి హెల్త్ బాగాలేదు అంటే ఇలాంటి బిడ్డని పెట్టుకొని ఎవరు పనికి ఈవినింగ్ దాకా పెట్టుకోరు కదండి మేడం, అందుకనేసి ఇబ్బందిగా ఎవరన్నా. ఇప్పుడు వాడు ఏం చూసుకునే వాళ్ళు లేదు కాబట్టి నేను పోలేని పరిస్థితిలో ఉన్నాను. అదే ఇప్పుడు మీరు అంటారు కదా, ఏమో మీరు మామూలుగా మీ ఇద్దరు కలిసి ఏమన్నా మీకు వ్యాపారం పెట్టిస్తామంటే అంత అనుభవం లేదు మాకు, మళ్ళీ ఏమన్నా వ్యాపారం దెబ్బతింటే ఎట్లా చెప్పని చెప్పారు కదా. ఇప్పుడు రాజాకి ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది అట్లా చేస్తామని, ఏమి మీ ఉద్దేశము? అంగడి షాప్ పెట్టేస్తే మా వల్ల కాదు మేడం, మస్తుగా అంగడి అయిపోయింది. షాపులు మేముండే చోట ఎక్కడ ఒక్క ఎక్కడ పక్కన 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 ఉంది, అది చేసేదానికి మాకు తెలియదు కూడా. కానీ పిల్లకాయలని చూసుకోవాలంటే నాకు హెల్త్ బాగలేదు, కాళ్ళు నొప్పి, నాకు హార్ట్ కొంచెం ప్రాబ్లం, అప్పుడప్పుడు నాకు మైకంగా అయిపోతుంది. వాడిని కాళ్ళ మీద పెట్టుకొని నీళ్లు పోసే పరిస్థితి కూడా నాకు లేదు. ఆ తల్లియే చేసుకోవాలి, ఆ తల్లియే చేసుకోవాలి. ఆ ఏమైనా ఆ తల్లి ఒక లెటిన్ ఎత్తాలని ఏది కానీ ఆమె చేసుకోవాలి. ఇప్పుడు రాజాకిదా ఇప్పుడు ఆటో తోలుతాడు, లీసుకు ఎత్తుకుంటే వాళ్ళకి 300-400 పొడుస్తుంది. డీజిల్ మేమే పోసుకోవాలి, దాంట్లో మిలిగేది మిగిలేది వచ్చి 100 రూపాయలే, మిచ్చి పోతే 100 రూపాయలు 150 అంతే. దాన్ని పెట్టుకొని మేము కాళ్ళు గడుపుతూ ఉన్నాము. సొంత బండి ఉంటే ఒకరోజుకి 500 మిగులుతుంది. దానివల్ల మీకు ఏమైనా సహాయం చేయాలంటే నా బిడ్డకి ఒక ఆట కొని ఇచ్చేస్తే కూడా మీరు వాడు లైఫ్లో పెట్టుకొని వాడు సంపాదించిన కొని పిల్లకాయలు సాక్కుంటాడు. మీకు ఎలా చెప్పాలి నాకు, నాకు అంతగా తెలుగు రాదు, దీంట్లో తప్పు ఉంటే నన్ను క్షమించండి. తెలుగు రాదు తప్పు ఉంటే మీరు క్షమించండి. కానీ రాజాకి డ్రైవింగ్ బాగా తెలుసు, వేరే ఏది చేయాలని వాడికి అంతగా రాదు. కానీ ఆట కొని ఇచ్చేస్తే ఆటను పెట్టుకొని పిల్లకాయలను భార్యకు పోషించుకో, ఆ సహాయం చేయండి మేడం. ఫ్రెండ్స్ ఇప్పుడేమంటే వీళ్ళు ఆడవాళ్ళు బయట పోయి పనులు చేయాలని చెప్పారంటే ఈమెకేమో హెల్త్ బాగాలేదు అంటే హార్ట్ ప్రాబ్లం అంట ఆమెకి. కానీ ఇప్పుడు కాసేపు కూర్చోలేకపోతుంది ఆమె, కాళ్ళు అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి మడిచి పెట్టుకుంటుంది పాపము. ఇంకా ఈ అమ్మాయి ఏమో డిగ్రీ చదువుకోంది కానీ ఈ అమ్మాయికి కానీ పిల్లలు మెయిన్ ఆ పిల్లని వదిలేసి బయట పోవాలంటే కష్టం. ఆ పిల్లని తీసుకొని బయట ఏదైనా పనికి పోతామంటే ఎవరు ఒప్పుకోవట్లేదంట. బిడ్డను అట్లా తీసుకొస్తే మేము ఒప్పుకోము అని చెప్తున్నారంట. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఈ అబ్బాయి రాజా ఉన్నాడు కదా, ఈ అబ్బాయికి ఆటో ఫీల్డ్ బాగా తెలుసు, డ్రైవింగ్ అది బాగా తెలుసు. అంతకుముందు సొంతం ఆటో పెట్టుకున్నాడు, ఆ బిడ్డ కోసమని అమ్మేసినాడంట ఆటోని. దానికని ఇప్పుడు ఏదైనా ఆటో పెట్టుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళ ఉద్దేశము. అడుగుదాం అబ్బాయిని. మా ఇప్పుడు నాది సొంత ఓన్ బండి ఉండింది, బాబుకి అలా అయిందనేసి అమ్మేసినాం బండి. అమ్మేసి ఏం చేసినంటే బాబుని బాగు చేసుకున్నాం, బాగు చేసి కొంత అప్పులు అయిపోయినాయి. మళ్ళీ సెకండ్ లీజ్ బండి తోలుతాం, బాడుగు బండి. వాళ్ళకి ఒకరోజు 300 ఇవ్వాలి, డీజిల్ ఒకరోజుకి 400-500 డీజిల్ అవుతుంది. మిగిలేదు ఇంకా 100-150 మిగులుతుంది. దానివల్ల ఇక్కడ ఇప్పుడు ఏం చేసే కాలేదు, ఇంటిని పోషించేదానికి కావాలన్న వల్ల. అదే సొంత బండి ఏదైనా ఉంటే తోలుకుంటే ఆ 300 మిగులుతుంది, ఒకరోజుకి 400-500 మిగులుతుంది. అది పెట్టుకొని వీళ్ళు పోషించుకుంటాను కుటుంబాన్ని.
ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఇప్పుడు అబ్బాయి ఒకడైతే చేస్తే కూడా వీళ్ళకి సరిపోతుంది అనేది వీళ్ళ ఉద్దేశము. పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యే వరకు వీళ్ళకి పనులకి అయితే పోయేదానికి కుదరదు కాబట్టి ఇప్పుడు మనం అంగడి పెట్టిస్తాము ఏదన్నా వ్యాపారం పెట్టిద్దామంటే వాళ్ళకేమో కొద్దిగా భయం, ఏమంటే వ్యాపారం అనేది నష్టపోతే మళ్ళీ మేము మీకు కూడా చెప్పాలి కదా మేడం సమాధానము, డబ్బు ఏం చేశారన్నట్టుగా పెట్టుబడి ఏం చేశారన్నట్లు చెప్పాలి కదా, కాబట్టి ఇట్లా చేస్తే బాగుంటుంది మాకు తెలిసిన పని కదా అది, మేమైతే దాన్ని కొంచెం చేసుకోగలము అన్నట్లుగా చెప్తున్నారు. అదండి ఇప్పుడు వాళ్ళకి మనం హెల్ప్ చేస్తున్నాం కదా, అంటే సరుకులు కానివ్వండి, బిడ్డకి హెల్దీ ఫుడ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి డబ్బు రకంగా కానివ్వండి, ఏదైనా కూడా అది హెల్ప్ ఏ రకంగా దొరికింది, ఎవరు హెల్ప్ చేశారనే విషయాన్ని మనం ఈరోజు మీకు అందరికి కూడా తెలియజేయాలని అనుకుంటున్నాను. దానికని చిన్న బిడ్డ తీస్తున్నానండి. ఇప్పుడు మామూలుగా సరుకులు డబ్బులు మళ్ళీ నేను ఇక్కడ నుండి జర్నీ చేసింది ఈ మొత్తానికి ఖర్చు దాతలండి, మన ఛానల్ చూసి యూట్యూబ్ ఛానల్ చూసి దాతలు హెల్ప్ చేశారు, వాళ్ళంతా సపోర్ట్ చేశారు మనకి. అది ఎవరెవరంటే చారుశీల అనే అమ్మాయి. ఈ అమ్మాయి అయితే నా పేరు ఊరు చెప్పద్దండి మా అట్లా హెల్ప్ని చెప్పింది, కానీ నాకు మనసు ఉండలేదు చెప్తున్నాను. మళ్ళీ వచ్చి శంకర్ గారు, తను తిరుపతిలో ఉంటారు, తనైతే డైరెక్ట్గా ఆశ్రమానికే వచ్చారు, ఆశ్రమానికి వచ్చి ఆశ్రమం కూడా విజిట్ చేసి తన వంతు సహాయం అందించారు. అలాగే మునిలక్ష్మి గారండి, తను కూడా అంతే. మళ్ళీ వచ్చి సౌజన్య గారు, మళ్ళీ సత్యపాల్ రెడ్డి గారు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఆశ్రమానికి కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి, అంటే ఆశ్రమానికి కాదు వీళ్ళు హెల్ప్ చేసింది వాళ్ళ ఫ్యామిలీకి. కర్రీ రమణారెడ్డి గారు, ఆదిలక్ష్మి గారు కెనడాలో ఉంటారు మరియు వీళ్ళ కుటుంబ సభ్యులందరూ వాళ్ళు కూడా మీ ఫ్యామిలీకి హెల్ప్ చేశారు. మరి శ్రీదేవి అనే అమ్మాయి, వాసవి అనే అమ్మాయి, వీళ్ళిద్దరూ కూడా శ్రీదేవి సపరేట్ వాసవి సపరేట్ వాళ్ళిద్దరూ కూడా హెల్ప్ చేశారండి. అంటే మామూలుగా దీంట్లో ఏమంటే వాళ్ళకి ఇప్పుడు కొంతవరకు మనం చేశాము, నెక్స్ట్ ఇంకా కొన్ని చేయాల్సింది ఉంది, బాధ్యత ఉంది మనకి, మనం బాధ్యత తీసుకున్నాం కాబట్టి ఒక రకంగా వాళ్ళు ఒక రూటుకు తెచ్చిపెట్టేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశము. ఎందుకంటే అండి ప్రతి నెల మనమైతే ఇట్లా ఈ రకంగా సపోర్ట్ చేయలేము కదండి. ఇప్పుడు నేను కూడా డబ్బుతో కోటీశ్వరాలు కానండి, మీ అందరికీ తెలిసిన విషయమే. నేను మనసుతో మాత్రం బాగా రిచ్ కానీ మనసుతో మార్గాలు ఉంటాయి కానీ అన్నీ చేయలేను కదండి నేను. దానికనే మన దాతలు ఈ రకంగా ముందుకు వచ్చారు కాబట్టి ఇది కూడా చేస్తున్నాను, నేను చేయగలుగుతున్నాను కూడా. మీరందరూ కూడా చాలా వరకు మన వీడియో కోసం ఏదైనా చూడడము, ఈ వీడియో గురించి అడగడము, ఇవన్నీ కూడా నాకు అది డబ్బు సపోర్ట్ అనేదే కాదండి, ఈ రకంగా అడిగి నాకు గుర్తు చేసి వీడియో పెట్టలేదమ్మా అన్నట్లుగా కొద్ది రోజులు వీడియో గ్యాప్ వచ్చింది, పెట్టేది గ్యాప్ వస్తే వెంటనే నాకు మామూలుగా మెసేజ్లు చేయడం కానీ ఈ రకంగా అంతా కూడా నాకు నేను ఇంకా ఒక 10 అడుగులు ఈ సర్వీస్ రకంగా ముందుకు వేయగలను అనే ఒక నమ్మకము ధైర్యము వచ్చిందండి నాకు. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మామూలుగా ఇప్పుడేమంటే వాళ్ళకి ఇప్పుడు ఇట్లా కాకుండా వాళ్ళు వాళ్ళ మాటల్లో అడిగారు నెక్స్ట్ ఏం హెల్ప్ కావాలి వాళ్ళకి అన్నట్లుగా. ఆ హెల్ప్ అనేది మనము మొత్తం చేయలేకపోవచ్చు కానీ కొద్ది వరకు చేయగలను అనేది నేను అనుకుంటున్నాను. అది కూడా మన వీడియో చూసిన వాళ్ళ దాతలు కొంతమంది ఫోన్ చేసి చెప్తున్నారనమాట, అమ్మ ఇట్లా చేద్దామన్నట్లు కూడా వాళ్ళతో కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు మామూలుగా తదాస్తి అంటే బాగుంటుంది ఆ విషయానికి అంటారు కూడా తప్పకుండా, కాబట్టి చేద్దామని అనుకుంటున్నానండి. వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి వాళ్ళ మాటల్లో. ఇంకోటి మీ అందరికీ నచ్చితే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో నచ్చినా నచ్చకపోయినా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే అండి. అదండి ఆ ఫ్యామిలీకి నేను ఫస్ట్ టైం పోయినప్పుడు అయితే వాళ్ళు బాగా ఏడుపులు అనమాట, అందరూ ఫ్యామిలీ బాగా ఏడ్చారు పాపం వాళ్ళు, అంటే వాళ్ళ బాధలు కష్టాలు చెప్పుకొని. ఈసారి మాత్రము ముందుగానే నేను ప్లాన్ చేసుకున్నాను ఏమంటే వాళ్ళని ఏడిపించకూడదు, ఏడిపించకుండా నవ్విచ్చే ట్రై చేయాలా అన్నట్టుగా. కాబట్టి వాళ్ళని పోయినప్పటి నుండి ఏదో జోక్స్ వేయడము ఆ రకంగా నవ్విస్తూనే ఉన్నాను నేను. కొంతవరకు హ్యాపీగానే ఉన్నారు వాళ్ళ పాపను. ఇంకా నెక్స్ట్ అదే కొద్దిగా మనం హెల్ప్ చేస్తే వాళ్ళు ఇంకా సెటిల్ అయిపోతారనేది నా ఉద్దేశం. అవుతుంది కూడా తప్పకుండా చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మన వీడియోల్లో ఇప్పుడు నిన్న గవ్వ జాయిన్ అయినారండి, అంటే కర్ణాటక తంది కోలార్ డిస్టిక్ బంగారపేట అవ్వది. మన వీడియో చూసి ఎవరో వేరే వాళ్ళు పాపము అవ్వని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయించారు, వాళ్ళ వంతు సహాయంగా, అంటే జాయిన్ చేయించడం ఆ రకంగా చేయించడం కూడా ఒక సహాయమే కదండి. కాబట్టి ఆమెను జాయిన్ చేయించారు. ఆ వీడియో బిట్టు చిన్న బిట్టు ఒకటి లాస్ట్లో దీంట్లో పెట్టినాను, అది కూడా తప్పకుండా అందరూ చూడండి. వీడియో కూడా చివరి వరకు చూస్తే కూడా బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమంటే వాళ్ళకి ఈ సరుకులతో పాటుగా నేను కొద్దిగా డబ్బులు ఇవ్వాలనుకుంటాను. ఏమంటే ఇప్పుడు ఆ ఇల్లు ఖాళీ చేయమని చెప్తున్నారు కదా, కాబట్టి నేను వాళ్ళకి ఏం చెప్తున్నాను అంటే మీరు ఎంతో వాళ్ళు చెప్తున్నారు కదా మీరు కరెక్ట్ కట్టుకుంటామంటే కూడా వాళ్ళు నమ్మట్లేదు, పోనీలే మీరు వేరే ఇల్లు చూసుకొని దానికి అడ్వాన్స్ డబ్బులు పే చేసుకొని వేరే ఇంటికి వెళ్ళిపోండి మీరు అన్నట్లుగా చెప్తున్నాను నేను. అదే మాటలే చేస్తామన్నట్లుగా చెప్తున్నారు.
15,000 ఇస్తున్నాను ఫ్రెండ్స్ వీళ్ళకి, తీసుకురాజు. ఈ డబ్బులు మాత్రం మీరు ఇంటికి అడ్వాన్స్కే వాడుకోండి, వేరే దేనికి వాడుకోవద్దండి. లేదా అడ్వాన్స్లో ఏమన్నా మీకు అంత ఇంత మిగిలిందంటే నువ్వు ఫోన్ కొనుక్కో, నీకు ఫోన్ లేదు కాబట్టి. ఈ అబ్బాయికి ఫోన్ లేదు ఫ్రెండ్స్, ఏమంటే నేను ఫోన్ చేయాలంటే కూడా ఆ అబ్బాయికి ఫోన్ లేదు పాపం. వేరే వాళ్ళకి ఎవరికో చేసి నానా బాధలు పడి వీళ్ళని క్యాచ్ చేసుకోవాలి నేను, కాబట్టి ఫోన్ కొనుక్కో నువ్వు, ఓకేనా? ఈరోజు సరుకులు డబ్బులు 15,000 రూపాయలు మాకు అందింది. అది ఎవరితోనంటే అమ్మగారి తరఫున మాకు అమ్మగారి తరఫున మాకు ఇచ్చినారు. దీన్ని డొనేట్ చేసిన దాతలందరికీ 10 అభివందనాలు. మేము చాలా తిండికి కూడా లేకుండా చాలా కష్టపడే టైంలో మేడం మంజుల మేడం తరపున మాకు ఈ ఆహారానికి సంబంధించిన పదార్థాలన్నీ మాకు అందించిన దానికి మేడం గారికి నమస్కారాలు. అదేవిధంగా మాకైతే ఎవరంతా మాకు దాతలు డబ్బుల పరంగా వస్తువుల పరంగా హెల్ప్ చేస్తున్నారో వాళ్ళ కుటుంబాలు కానీ వారికి కానీ పాదాభివందనాలు తెలుపుతున్నాను. ఫ్రెండ్స్, మామూలుగా ఈ ఫ్యామిలీ నేను ఇంతకుముందు వీడియో తీసినప్పుడు ఓ ఏడుపులు అంటే ఏడుపులు, అసలు ఆ ఏడుపుల్లో కూడా నేను దగ్గర దగ్గర ముక్కాల భాగం కట్ చేసి కాలభాగమే వీడియో పెట్టినాను, అంత ఏడుపులు ఇవి. మా ఇప్పుడైతే నేను వచ్చినప్పటి నుండి వీళ్ళకి బాగా కామెడీ చేస్తున్నాను. మీకు తెలుసు కదా మంజుల ఎక్కడుంటే అక్కడ నవ్వులు ఉంటాయని, మీకు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. చాలా వరకు మన ఫ్రెండ్స్లో నా నవ్వు అంటే కూడా చాలా ఇష్టము, మీరు కామెంట్స్ రకంగా కానీ లేకపోతే ఫోన్ల రకంగా తెలియజేస్తున్నారు, అది నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఏమంటే ఫ్రెండ్స్, మనము ఎవరైతే బాధల కష్టాల్లో ఉన్నారో వాళ్ళని నవ్వుపించే ట్రై చేయాలా, మన చేతన అయినంత వరకు వాళ్ళకి హెల్ప్ చేసేదని కూడా మనం ట్రై చేయాలా మనకి అయినంత వరకు. ఆ రకంగా అంటున్నారు. అదే వీళ్ళు అంటున్నారు ఏమంటే, అమ్మ మీరు వచ్చినప్పుడు ఇంకా మేము నవ్వుతూనే ఉన్నాము, ఏమన్నా అనుకుంటారేమో వీడియో చూసిన వాళ్ళు అంటే, పర్లేదు లేరా అందరికీ తెలుసు, అంటే మన వ్యూవర్స్ అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ బాగా తెలుసు నేను ఎక్కడుంటే అక్కడ నవ్వులు పూలు ఉంటాయి అన్నట్లుగా తెలుసు అట్లానని చెప్తున్నాను నేను. అది ఫ్రెండ్స్ విషయం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ చూసి వీళ్ళు బంగారుపేట ఇంకా వచ్చారు. వీళ్ళు ఈమె పేరు అన్సీయమ్మ గారు, ఈమెను తీసుకొని తను వచ్చారు. తన పేరు సుజాతమ్మ గారు. ఏమంటే మామూలుగా మన యూట్యూబ్ ఛానల్ ఈవిడ చూస్తారనమాట. వీళ్ళు కూడా సోషల్ సర్వీస్ చేస్తారు. ఏమంటే అనాథ పిల్లల్ని తీసుకొని, అంటే వాళ్ళు అంటే ఎవరైనా ఈమె దృష్టిలోకి వస్తే వాళ్ళని ఈమె పోషించుకొని చదివిపించుకొని ఆ రకంగా చేస్తున్నారు. కాబట్టి అలాంటి మెంటాలిటీ ఆమెకు ఉంది కాబట్టి ఈమెను కూడా దృష్టిలో పెట్టుకొని మన ఆశ్రమం నచ్చింది కాబట్టి ఫస్ట్ ఒకసారి వచ్చి చూసుకొని పోయి ఇంకా బాగుంది అన్నట్లుగా మళ్ళీ ఆమెను తీసుకొని వచ్చారు. అసలు మన యూట్యూబ్ ఇంత అసలు ఇంతమందికి ఒక మంచి అవకాశం కలిగిస్తుందంటే మాత్రం యూట్యూబ్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మీ అందరికి కూడా నేను వాళ్ళ మాటల్లో విందాము. అమ్మ మీరు ఇక్కడ వచ్చి జాయిన్ అవుతున్నారు కదా ఆశ్రమానికి, ఎందుకు, ఏమి కారణం దానికి? నాకెవరు చూసేవాళ్ళు లేదమ్మా. బిడ్డలు ఉండారా మీకు? బిడ్డలు ఉన్నారు ఇద్దరు, ప్రసాద్ ఒకడు, ప్రతాప్ ఒకడు, కమిషనర్ పెద్ద కొడుకు. అయినా మీకు ఇబ్బంది? భోజనం ఇబ్బంది, భోజనంకి ఇబ్బంది, దానికనే ఆశ్రమంలో జాయిన్? ఆశ్రమంలో జాయిన్. ఈడు బాగుందా మీకు? ఈడు బాగుంది, నలుగురు ఉన్నారు మాట్లాడుకునే, ఒకటే ఒకటి పైన. ఓకే ఓకే, సరే అండి. ఇంక అంతకుమించి ఆమెను మనము ఎక్కువ అడిగేది కూడా కరెక్ట్ కాదనుకుంటే, ఎందుకంటే ఇప్పుడే ఇంతకుముందే వచ్చారు వీళ్ళు, ఫోన్ చేశారు, ఫోన్ చేసి బయట కూర్చున్నారు, మాట్లాడుతున్నాము. సుజాత గారి మాటలతో విన్నాము ఈరోజు. హలో, నమస్కారం. మాకు యూట్యూబ్ చూసిండాము చాలా బాగా, మంజుల మేడం మోది యూట్యూబ్లో మాకు చాలా ఇష్టమైంది. వచ్చి ఒకసారి చూస్తే చాలా బాగుండే, వాళ్ళకి ఇట్లా కష్టం ఉండే వాళ్ళని చేర్పిస్తారంటే అడిగినాము, వాళ్ళు ఒప్పుకున్నారు. పర్వాలా తోడుకొని రండి అని మాకు ఇష్టమయ్యి తోడుకొని వచ్చి చేర్పించినాము. ఇట్లే నలుగురికి మంచి చేస్తారు, వాళ్ళు బాగున్న వాళ్ళు, వాళ్ళ పాప అంతా ఇదికి. ఓకే ఫ్రెండ్స్, ఏమంటే ఇప్పుడు ఈమెకు కూడా బాగా ఇష్టమైంది అంటే చాలా ఆశ్రమాలు చూశారంట వీళ్ళు, మళ్ళీ ఎందుకో మన ఆశ్రమమే వాళ్ళకి బాగా ఇష్టమైంది కాబట్టి ఇంత దూరం వచ్చి ఇక్కడ జాయిన్ చేయించినారు. ఆమెను కూడా ఇక్కడ అన్ని విధాలా కూడా బాగా చూసుకోవాలి, ఆమె కూడా అన్ని విధాలా బాగుండాలి, మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే, బాయ్.